రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏ చిన్న సమస్య పత్రిక ద్వారా తెలిసినా కూడా వెంటనే పరిష్కారానికి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ నడుస్తున్నటువంటి ప్రభుత్వము ఆందోళన దిగినా కూడా స్పందించేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇవాళ ఖమ్మం లోక్సభ సభ్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల మీద ఆయన నిరాసక్ చేయటం అని అంటే మరి ఈ కేసీఆర్ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీర్పు ఇది నిదర్శనము. ఒక పార్లమెంట్ సభ్యుడే స్వయంగా నిరార దీక్ష చేయటం అనేది ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చి మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి నిరార దీక్షకు స్పందించి ఆయన వెలుగుస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రేపు సమస్యలు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా వాగ్దానాలు అమలు చేయాలని, ఖమ్మం జిల్లాలో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరి ఇవాళ నిరసన తెలియజేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఇవాళ ఖమ్మం జిల్లాలో చూసినప్పుడు, మున్సిపాలిటీలో మరి ఖమ్మం కార్పొరేషన్లో చూసినప్పుడు, ఆనాడు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4600 మంది పేదవాళ్లకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తే, మరి ఈనాటి వరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవే కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసే దాంట్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు పోవట్లేదు. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, పేదవాళ్లకు ఇంటి స్థలాలు ఇచ్చే దాంట్లో కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల్లో కూడా ఇచ్చినటువంటి వాగ్దానాల్లో హామీల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున రేపు నిరసన దీక్ష చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లా సమగ్రభివృద్ధితో పాటు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికోసం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసేదానికోసం ఈ నిరవధిక నిరాదీక్ష ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ రేపు జరిగేటటువంటి దీక్షలో మరి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మరి ఈ యొక్క దీక్షని మరి జయప్రదం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈరోజు మా నాయకుడు, మా తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ధర్నా చేస్తా ఉన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో దమ్ముగూడెం గురించి మాట్లాడే దమ్మున్న నాయకుడు ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు కట్టించిందా, భూములు ఇచ్చినారా, 3 ఎకరాల భూములు దళితులకు ఇచ్చినారా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారా, పెన్షన్లు ఇచ్చినారా అని ప్రశ్నించే ఏకైక నాయకుడు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు మా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నారు. సమగ్ర జిల్లా అభివృద్ధి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ఈ ధర్నాకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈరోజు పోడు వ్యవసాయ రైతుల కోసం ఆ రోజు మన దివంగత నేత వైఎస్ఆర్ గారు 2 లక్షల ఎకరాలు ఏ విధంగా ఇచ్చినారో, వాటి ఏ విధంగా గుంజుకుంటున్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దానికి పూర్తి వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోడు రైతుల కోసం ఆయన అండగా ఉంటున్నాడని తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నారు. ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈరోజు 2 రోజుల నిరసన దీక్షను, నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాలో మరి గత 18 నెలల కాలంగా ఇక్కడ అభివృద్ధి గుట్టుపడుతున్న కానివ్వండి, ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం మరి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు దీక్ష చేపట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా ఖమ్మం పట్టణం అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా పేద ప్రజలకు ఏదైతే మరి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు ప్రతి ఒక్కరికి కూడా అరువులేని అందరికీ కూడా మరి పక్కా గృహాలు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు.
ఈరోజు చూస్తే కేవలం ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కి 400 ఇండ్లే కేటాయిస్తే కనుక ఊరికి 4 ఇండ్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఇక్కడ కనిపించట్లేదు. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో చూసినట్లయితే కానివ్వండి, రహదారులు కానివ్వండి, మంచినీటి వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి గోళ్లపాడు ఛానల్ కానివ్వండి, అనేక రకమైనటువంటి ఇబ్బందులతో ఈరోజు అన్ని వర్గాల వారు కూడా, వ్యాపార వర్గాలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కేవలం 18 నెలల కాలంలో ఇంత అసంతృప్తి మరి ప్రజల్లో ఎప్పుడూ కూడా గతంలో చూడలేదు. మరి ఈరోజు సీఎం కేసీఆర్ గారిని చూసినట్లయితే కనుక 18 నెలలు గడిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఖమ్మం జిల్లా రాకపోవడం ఆయనకి ఖమ్మం జిల్లా పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఏ విధంగా ఉందో కనిపిస్తూ ఉన్నది. ఖమ్మం జిల్లా మీద కేసీఆర్ గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నా కానీ ఈ జిల్లా అభివృద్ధిని పాటుపడేవారు. మరి ఈరోజు 18 నెలల కాలంలో ఒక సీఎం కేవలం 10 జిల్లాలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రంలో కూడా ఈరోజు జిల్లాకు రాకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పేసి నిద్రావస్థలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మరి నిద్ర లేపాలనే ఒక ఉద్దేశంతో, ఈ ప్రజలందరికీ కూడా మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఖమ్మం ఎంపీ గారు ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షతోటైనా కానీ ప్రభుత్వం మేల్కొనేసి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది అని చెప్పేసి చేపట్టాలని చెప్పేసి మేమందరం కూడా